మహారాష్ట్ర, జార్ఖండ్ల రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఉదయం మందకొడిగా మొదలైన పోలింగ్ సాయంత్రానికి వేగం పుంజుకుంది. సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 58.2% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ముంబై మహానగరంలో కాస్త తక్కువగా 49.1% ఓటింగ్ జరిగింది. సినీ, క్రీడా సెలబ్రిటీలందరూ ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జార్ఖండ్ 2వ విడత ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జార్ఖండ్ వ్యాప్తంగా 67.6% పోలింగ్ నమోదైంది. గాజియాబాద్లో అతి తక్కువగా 33% ఓటింగ్ జరిగింది. ఇక సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న ఓటర్లను అధికారులు అనుమతించనున్నారు. 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. కాసేపట్లో పలు సంస్థలు 2 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ల రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీవిల్ అందిస్తారు. లీవిల్ చెప్పండి, మహారాష్ట్ర, జార్ఖండ్లో పోలింగ్ అయితే కొనసాగుతుంది, మరి కాసేపట్లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువరనున్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రారంభమైన పోలింగ్ మహారాష్ట్ర, జార్ఖండ్ లో 2వ ఫేజ్, ఇది తుది ఫేజ్, ఇదే తుది విడత ఎన్నికలు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా 5 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతుందని చెప్పిన నేపథ్యంలో ఇంకా క్యూలో ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇంకా ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎన్నికలు కొంత ఉత్కంఠను లేపుతున్నాయి. ఎందుకంటే ఇది ఎన్నికలు 2 జాతీయ పార్టీలు రెఫరెండం గా తీసుకున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా రెఫరెండం గా తీసుకొని అక్కడ మహాయుతి ఏదో మహా వికాస్ గారి అని చెప్పేసి రెండు కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుని అక్కడ ప్రచార హోరు కొనసాగించాయి. ఇక దీనికి ఇప్పటికే ఓరావోరి ప్రచారం కొనసాగిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని హర్యానా కోల్పోవడంతో కాంగ్రెస్ కూడా మరింత తీవ్ర కృషి చేసిందని చెప్పుకోవచ్చు. ఉన్న ముఖ్య నేతలంతా కూడా అక్కడే మకాం వేశారు. మహారాష్ట్ర ఎన్నికలు ఎట్టి పరిస్థితులు గెలవాలి, జార్ఖండ్ లో కూడా ఏదైతే కాంగ్రెస్ కూటమిలో జేఎన్ఎం పార్టీ ఆధ్వర్యం ఖచ్చితంగా మరీ మళ్ళొక్కసారి కూడా అధికారం చేపట్టదని చెప్పేసి కూడా ప్రచారం అంతా కొనసాగించారు. అయితే ఇక్కడ దాదాపు జార్ఖండ్ లో 67.59% పోలింగ్ నమోదు కాగా, ఇటు మహారాష్ట్రకు వచ్చేసరికి 58.22% పోలింగ్ నమోదైంది. అయితే ఇంకా తుది అంటే తుది ఓటర్ వరకు కూడా, క్యూ లైన్ లో ఉన్న తుది ఓటర్ వరకు కూడా ఓటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఉత్కంఠ అయిపోయే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఎందుకంటే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులైన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా ఏ విధంగా ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా అంచనాలు ఏ విధంగా ఉంటాయంటే రోజు రోజుకు కూడా హర్యానా లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బలహీన పడింది. హర్యానా అవకాశం ఉన్న హర్యానానే కోల్పోయింది. కాబట్టి అంతేకాకుండా ఏదైతే జార్ఖండ్ సంబంధించి హేమంత్ సోరెన్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఈడీ కేసు నుంచి ఈడీ కేసులో బెయిల్ పైన వచ్చిన హేమంత్ సోరెన్ కూడా కొంత అనుకూలంగా లేదు, ఆయన కొంత వ్యతిరేకత పెరిగింది అనేది కూడా ఉంది. అంతేకాకుండా చెంపై సోరెన్ ఇటీవలే బీజేపీతో జతగట్టడంతో కూడా కొంత అక్కడ జార్ఖండ్ లో కూడా ఈసారి ఫలితాలు తారుమారైతే ఖచ్చితంగా బీజేపీకే పట్టం కట్టనున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కొన్ని ఒపీనియన్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి, ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే పైన కొంత ఉత్కంఠ నెలకొని మహారాష్ట్రలో కూడా అటు ఏక్నాథ్ షిండే ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే రెండు వర్గాలు కూడా ఒక శివసేన నుంచి విడిపోయిన తర్వాత కావచ్చు, అజిత్ పవర్ సంబంధించిన ఎన్సీపీ, అజిత్ పవర్ అటు శరద్ పవర్ సంబంధించిన ఎన్సీపీ కూడా రెండు పార్టీలు చెరొక జాతీయ పార్టీతో జతగట్టడం కూడా అక్కడ కొంత ఉత్కంఠలు అయితే విధంగా ఉండే ఫలితాలు ఇప్పటికైతే ఓరావోరి ప్రచారం కొనసాగించారు. ఫలితాలు కూడా కొంత అంచనా వేయలేని విధంగా ఉండే అవకాశం అయితే స్పష్టం చేస్తుంది. ఎందుకంటే హర్యానాలో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందన్న హర్యానాని కోల్పోయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నా ఫలితాలు వచ్చే వరకు కూడా ఎవరు గెలుపు అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటు జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా మాదంటే మాది పైకి స్థాయిలో మాత్రం ప్రచారం నిర్వహించారు. ప్రచారం అంతా ఎంత స్పీడ్ గా ఉందో ఫలితాలు అదే విధంగా వస్తాయా, లేదంటే
ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా వస్తాయని కొంత చూడాల్సిన అవసరం కదా. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేది హర్యానాలో తలకెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కు ఫలితాలకు అసలు భిన్నంగా ఉండడంతో ఇవాళ ఇక్కడ కూడా మహారాష్ట్ర కావచ్చు జార్ఖండ్ కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చూస్తే చాలా మంది కూడా ఇప్పటికైతే బీజేపీ ఎడ్జ్ ఉంది రెండు రాష్ట్రాలు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చివరి ఫలితాలు వచ్చే వరకు కూడా ఉత్కంఠ నెలకొంటుంది సింధురా. అయితే లెవెల్ గతంతో కంపేర్ చేసుకుంటే పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? గతంతో కంపేర్ చేస్తున్నారంటే కొంచెం పోలింగ్ శాతం పెరిగినట్టు అంతేకాకుండా ఏదైతే ఇటు రెండు రెండు రాష్ట్రాల్లో కూడా అంటే జార్ఖండ్ లో కూడా ఇటు రెండు రెండు రాష్ట్రాల్లో కూడా సంకీర్ణ ప్రభుత్వ అంటే రెండు రెండు ఇతర పార్టీలతో జత కట్టే అధికారాన్ని ఏర్పాటు చేశాయి కాబట్టి ఈసారి కూడా అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ కూడా ఈసారి ఎవరికి మద్దతు ఇచ్చారనేది మాత్రం స్పష్టత ఇవ్వట్లేదు. కొంత పోలింగ్ శాతం పెరిగినప్పటికీ అంటే ఇది పూర్తి స్థాయి పోలింగ్ కాదు, పూర్తిగా పోలింగ్ ప్రక్రియ కోణం అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఆ పూర్తి స్థాయి పోలింగ్ అంటే ఎగ్జాక్ట్లీ పోలింగ్ ఎంత శాతం అయిందని చెప్పగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ పెరిగిందని చెప్తున్నారు. కానీ ఆశాభావులు ఎవరైతే అంటే విజయం ప్రతి పార్టీ కూడా మాదంటే మాది విజయం అని చెప్తున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకటైతే మరొకటి ఎగ్జిట్ పోల్స్ కు అనుకూలంగా వస్తాయా లేదంటే రిజల్ట్ ఇతర హర్యానా లాగా వస్తాయా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేరని చెప్పేసి ఇప్పటికీ రాజకీయ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఫలితాలు వచ్చే వరకు కూడా ఎవరిని పైకి అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ లెవెల్.